నుంచో ఎక్కడి నుంచో ఒక డైమండ్ తీసుకొచ్చి మెడలో పెట్టుకుని పెట్టుకుని కూర్చుంటాడని కాదు. అలా చేస్తాడండి దేవుడు? దేవుడు ఖరీదైనటువంటి ఆభరణాలు పెట్టుకుని అలా వెలిగిపోతూ ఉంటాడా? అది దర్పంగా అనిపించదు, అది కాదు అభిప్రాయం. కౌస్తుభ మాణిక్యము అంటే ఆత్మజ్ఞానము, ఆత్మప్రభ. ప్రభ అంటే ప్రకాశము కదా, ఆత్మప్రకాశం. ఆత్మప్రకాశము ఇక్కడ కదా, అయమాత్మా బ్రహ్మ. ఆత్మప్రకాశమునకు కౌస్తుభ మాణిక్యము సంకేతము. లక్ష్మి అంటే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న సంపదకు సంకేతము. అంతా సంకేత రూపంగా ఉంటుంది. ఆ సాకారంలో ఉండే ప్రతి అంశము ఒక సంకేతాన్ని మనకి ఇస్తూ ఉంటుంది, ఆ తత్వానికి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది. మంచిది. సో ఈ ప్రవృత్తి, ఈ నివృత్తి, దీన్ని ఈ అజ్ఞానులైన అసురులు వాళ్ళు ఎరగరు. వాళ్ళంతా కలగాపులకం చేసి పెడతారు. మోక్షాన్ని అర్థంతో ముడి పెడతాడు. కామం మోక్షం ఒకటంటాడు. అంటే నువ్వు కామాలని, కామ్యాలని, కోరికల్ని తీర్చుకుంటూ ఉండు, నీకు సవకాశంగా నేను మోక్షం ఇప్పిస్తానంటాడు. ఏదో చెప్తాడు. లేకపోతే ఈ అసురులు ఏం చేస్తారంటే, ఆ మోక్షం అక్కర్లేదులే, మనకి కామపురుషార్థం చాలంటారు. ధర్మం అంటే మనం చేసేదే ధర్మం అంటాడు. మనం చేసేదే ధర్మం. రోడ్డుకి అడ్డంగా తవ్వేసి ఓ పండలు వేసేసి అక్కడ గణేష్ మహారాజుని పెట్టేసి గడబెట మైక్ పెట్టేసి అదే ధర్మం అంటాడు. అడిగివాడేవాడు చందాకొస్తాడు, ఇయ్య 100 రూపాయలు ఇయ్యి అంటాడు. నేను 100 ఇవ్వాలంటే ఇవ్వకపోతే నీ షాప్ ఉండదంటాడు. ధర్మం ఎలా ఉంది ఇది? కాబట్టి చాలా చాలా అసుర లక్షణాలు చాలా ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా మనం, మనలో ఉన్న అసుర లక్షణాలని గుర్తుపట్టి వాటిని పక్కన పెట్టి అభ్యాసం చేయాలి. సో ప్రవృత్తించ నివృత్తించ. తర్వాత ప్రవృత్తి నివృత్తులు తెలుసున్న వాళ్ళు జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటారు. అలాగా బ్రహ్మచర్యాశ్రమము ప్రవృత్తి, తర్వాత గృహస్థాశ్రమము ప్రవృత్తి, వానప్రస్థము గృహస్థకి సన్యాసానికి మధ్యలో బ్రిడ్జ్ అది. కాబట్టి దాంట్లో నివృత్తితో కూడిన ప్రవృత్తి ఉంటుంది, కొంత ప్రవృత్తి ఉంటుంది, చాలా భాగం నివృత్తి ఉంటుంది. అంటే గృహస్థాశ్రమంలో గృహస్థుకి అనుజ్ఞ ఇయ్యబడిన కామ్యకర్మ ఇత్యాదులన్నీ పరిత్యజించబడతాయి, పరిత్యాగం అయిపోతుంది. తర్వాత కామ్యోపాసనలన్నీ పరిత్యాగం అయిపోతుంది. కేవలము నిత్యకర్మలు అంతఃకరణ శుద్ధి కొరకు చేసే ఉపాసన మిగిలి ఉంటుంది. అది వానప్రస్థ. ఫైనల్గా సన్యాసంలో కర్మ ఉపాసన పూర్తిగా నివృత్తమైపోతాయి. కేవలము జ్ఞానము, ఆ జ్ఞానానికి అంగంగా ఓంకారోపాసన అంత మాత్రమే ఉంటుంది. ఉపాసన కూడా అలా జ్ఞానాంగములైన ఉపాసనలే ఉంటాయి తప్ప స్వతంత్రోపాసనలు కానీ, కర్మాంగోపాసనలు కానీ, కామ్యోపాసనలు కానీ సుతరాము ఉండవు. అది నివృత్తి. కేవల నివృత్తి మార్గం సన్యాసము. ఈ సమాచారము స్పష్టంగా తెలుసుకోకుండగా కంగారు కంగారుగా సన్యాసం తీసుకోవడం, సన్యాసం విడిచిపెట్టి గృహస్థంలోకి రావడం, గృహస్థంలో ఉండి నాకు సన్యాసం లేదే అని బెంగపెట్టుకుంటూ ఉండడం, సన్యాసం చుట్టూ సంచి పట్టుకుని తిరుగుతూ ఉండడం, తన కర్తవ్యాలను విడిచిపెట్టి భార్యాపిల్లల్ని వదిలిపెట్టి సన్యాసం చుట్టూ సంచి పట్టుకు తిరిగితే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి ఈ విధంగా గృహస్థ ధర్మాలను చేయాల్సినప్పుడు గృహస్థ ధర్మాలను చేయాలి. వనప్రస్థుడుగా ఉన్నప్పుడు ఆశ్రమాల చుట్టూ తిరిగినా అందం చందం. సన్యాసం తీసుకునే సందర్భం ఉండి, అవకాశం ఉండి, అవసరం ఉంటేనే సన్యాసం తీసుకోవాలి. లేకపోతే సన్యాసానికి ఏమీ కంగారేం లేదు. ఎందుకంటే నివృత్తి ధర్మాన్ని బాగా ఆకలింపు చేసుకున్న తర్వాతనే దాంట్లో ప్రవేశించాలి. ప్రవృత్తి పెట్టుకుని, కడుపు నిండా ప్రవృత్తి పెట్టుకుని సన్యాసం పుచ్చుకుంటే సన్యాసంలోకి వీడు ప్రవృత్తిని లాక్కెళ్తాడు. అది దట్ ఈజ్ అగైన్ కన్ఫ్యూషన్. స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యేది. సో అంత కన్ఫ్యూషన్ ఉంటుంది, అలా ఉండకూడదు. కాబట్టి ఇదంతా కూడా అసుర లక్షణం. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురా.
శౌచం, శౌచం న విదుహు, అజ్ఞానం కదా అసుర అంటే అజ్ఞానం, శౌచం న విదుహు, శౌచాన్ని ఎరుగరు. శౌచం అంటే ఏమిటి? పరిసరములు శుచిగా నుండుట. వన్, టూ, డ్రెస్ వస్త్రధారణ శుచిగా నుండుట. త్రీ, దేహము శుచిగా నుండుట. ఫోర్, ఇంద్రియ వ్యాపారములు శుచిగా నుండుట. ఫైవ్, మనస్సులో ఉండే భావావేశములు ఇమోషన్స్ శుచిగా నుండుట. సిక్స్, బుద్ధి యందు ఉండే జ్ఞానము శుచి పవిత్రమై ఉండుట. అంటే తప్పుడు భావజాలాన్ని గట్టిగా పట్టుకుని ఉండేటువంటి దోషము లేకుండుట. అది కూడా రాబోతోంది, ఇట్ ఈస్ కమింగ్, ఈస్ గోయింగ్ టు మెన్షన్ ఇట్. సెవెన్, అహంకారము చాలా తక్కువ స్థాయిలో ఫంక్షనల్ అహంకారం ఉండాలి తప్ప బ్లోటెడ్ అహంకారము అంటే బలమైన అహంకారము లేకుండుట. అయ్యా ఈ సంచి ఎవరిదండి అంటే నాది, అంతవరకు చాలా అహంకారం, అంతవరకు అహంకారం మమకారం చాలు, నేను మహాపండితుణ్ణి అది అక్కర్లా. ఎంత అహంకారము అవ సంధ్యావందనం చేయటానికి ఎంత అహంకారం అవసరమో అంత అహంకారం చాలు. ఎందుకంటే అహంకరోమీతి అహంకార, అహం గాయత్రీ మంత్ర జపం కరిష్యే అయింది కదా, అహం కరోమే అయింది కదా, చాలు ఆ మాత్రం అహంకారం చాలు, అంతకు మించి అక్కర్లా. అది శౌచము. సో ఈ విధంగా అట్ ఎవ్రీ లెవెల్ ఆ శౌచాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలి. మన సమాజంలో శౌచము అంటే ఒక విలక్షణమైన వస్త్రాన్ని ధరించుట అనే అర్థం వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆపస్తంభుడు చెప్పలేదు, బోధాయనుడు చెప్పలేదు, ఎక్కడి నుంచో వచ్చింది, ఎవడో ఎవడో మొదలుపెట్టాడు వాడిని బట్టి వచ్చింది అది. కోషర్ అంటారు, కోషర్. సో అది శౌచం అంటే అది కాదు. శౌచంలో అంతఃకరణ శుద్ధికే ప్రాధాన్యం ఎక్కువ. మనుస్మృతికారుడైతే ఈ మాట చెప్పాను నేను, అయినా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, అర్థశౌచం పరం స్మృతం అని స్పష్టంగా చెప్పాడు. మనం సంపాదించే ధనము శుచిగా ఉండాలి. నమృద్వారి గతం శౌచం అనేదో చెప్పాడు. మీరు సబ్బు పెట్టి తోమేసుకుని శుచి అయిపోయారంటే సరిపడదు. మీ సంపద, మీరు సంపాదించిన ధనం శుచిగా ఉండాలి. సూటెడ్ పీపుల్ సబ్బు అది బాగా తోముకుని శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటారు, కానీ లంచం పుచ్చుకుంటారు. అది శౌచం ఎలా అవుతుంది? అర్థశౌచం లేదుగా. నిజానికి దేహము వస్త్రముల శౌచం కంటే అర్థశౌచము చాలా ముఖ్యం. కాబట్టి ఈ శౌచానికి సంబంధించినటువంటి సమాచారం అంతా స్పష్టంగా తెలిసి ఉండడము అది దైవీ సంపదలో భాగం. వెరాజ్ అసురులు ఈ శౌచాన్ని గురించి సరిగ్గా తెలియరు. ఆచారః న శౌచన్నాపి చాచారః, ఆచారము. మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినాలి, దయచేసి క్లోజ్డ్ మైండ్తో వినకూడదు. మనకి తెలుసును అనే దృష్టితో వినకూడదు. నాకు తెలుసు ఆచారమా తెలుసండి అని అనకూడదు. మాకు తెలుసండి అనే మాట అనకూడదు. ఎందుకంటే తెలుసండి అంటే మీరు డోర్ వేసేసినట్టు అర్థం. ఓపెన్, ఇవాళ మెడిటేషన్లో కూడా చెప్పాను, ఓపెన్. మీరు అగ్రి అవ్వద్దు, స్వామీజీ చెప్పింది మేము ఒప్పేసుకుంటున్నాము, వద్దు అలా వద్దు, అది సరే, అది ఓపెన్ కాదు. మళ్ళా స్వామీజీ ఏది చెప్తే అది మాకు అంగీకారమే, క్లోజ్డ్, ఓపెన్ కాదు అది. స్వామీజీ ఒకప్పుడు అసందర్భంగా మాట్లాడతాడు, దలకాయలు ఉప్పు కూర్చుంటారు, ఉపయోగం లేదు దానివల్ల. స్వామీజీ చెప్పింది మాకు ఒప్పుకోము, మళ్ళీ క్లోజ్డ్, అలా ఉండకూడదు. నేదర్ అగ్రీ నార్ డిసగ్రీ, ఓపెన్. పరిశీలిస్తాము, ఎస్, అంటే ఐ డోంట్ వాంట్ మోర్ దెన్ దాట్, జస్ట్ ఎగ్జామిన్. ఆచారః, ఆచారము. లోకంలో ఆచారం అంటే అర్థం ఏంటి? కట్టు బొట్టు జుట్టు, ఈ మూడింటికే ఆచారము అని పేరు. కట్టేప్పుడు కరెక్ట్గా కట్టాలి. పంచ కట్టారంటే, పంచ అంటే ఐదు, పంచకట్టు అంటే ఐదు కట్టులు ఉండాలి.
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉండాలి. ఒకసారి నేను పంచకట్టాను, కట్టినప్పుడు ఐదోది పెట్టలేదు, ఏదో కొంచెం సిగ్గుపడే ఐదోది పెట్టలేదు, అలా వదిలేసారు నాలుగే. ఒక ఆయన చూశారు, ఏమిటండి అతను నాలుగే పెట్టాడు ఐదు లేకుండా, పంచ కట్టుకోవడం కూడా తెలియదా ఏమి, ఏం వేదం చదివాను అంటాడు, ఏం వేదం చదివాడు అన్నాడు. ఐదోది కూడా పెట్టాలి, అప్పుడే పంచకట్టు అవుతుంది. ఏమండి జుట్టు పిలక ఉండాలి, గట్టిగా ఉండాలి పిలక. తర్వాత ఈ మోడర్న్ మెథడ్ పనికిరాదు, ఇక్కడ పిలక ఇదంతా క్రాఫింగ్ పనికిరాదు. ఈ అంటే ఇటు వెస్ట్ అటు ఈస్ట్ కూడా సమ్మేళనం అలాంటి వేషాలు కుదరం. పిలక ఏమో దాచిపెట్టడం, గుళ్ళోకి వెళ్ళేప్పుడు బయటికి తీయడం, ఆఫీస్కి వెళ్ళేప్పుడు లోపల దాచిపెట్టడం, ఈ అతి తెలివితేటలు పనికిరావు. ఇక్కడ పిలక ఉండాలి, ఇదంతా గుండు ఉండాలి, అది జుట్టు. బొట్టు, బొట్టు గురించి మనం పెద్ద చర్చ పెట్టుకుంటే కాంట్రవర్సీ వచ్చేస్తుంది. అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా, ఇంతవరకు హిందూ సమాజం ఆ ఇష్యూని పరిష్కారం చేయలేదు, ఇంకా చేయాల్సిన తర్వాయే. అడ్డము కొంతమంది ఏం చేశారంటే అడ్డము కాదు నిలువు కాదని కొత్త కొత్త పద్ధతులు వాళ్ళు మొదలుపెట్టారు. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అంతా పెట్టేస్తారు, పెట్టేస్తే అడ్డవు దాంట్లో ఉంది నిలువు అన్నీ ఉన్నాయి దాంట్లో, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. కొంతమంది డిజైన్లు పెడతారు, స్వస్తిక్ మార్కులు, త్రిశూలం మార్కులు, ఇలాంటివేవో డిజైన్లు పెడతారు. ఇంకా పోతే నామం దగ్గరకు వచ్చేప్పటికీ ఏ వెరైటీ ఆఫ్ నామాస్, వెరైటీ అంటే వెరైటీ. ఆ వెరైటీ కూడా ఎలాగంటే ఈ నామం వాడు ఆ నామం వాడు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గు పండుతుంది, అంత వెరైటీ. కాబట్టి ఇగో ఇది ఆచారము, నో దట్ ఈజ్ నాట్ ఆచార. నాకు గుర్తు నేను మా నాన్నగారి దగ్గర బ్రహ్మసూత్ర భాష్యం చదువుతున్నాను, అంటే ఊరికే బ్రహ్మసూత్రం అంటే చతుస్సూత్రనే కాదు, చతుస్సూత్రి నాలుగే కాదు సూత్రాలు, 500 సూత్రాలు ఉన్నాయి. ఎక్కడో మధ్యలో ఎక్కడో శంకరులు ఆచార అనే పదం వేశారు, ఆచార అని సూత్రంలోనే ఉందనుకుంటా పదం. సూత్రానికి భాష్యకారుల యొక్క వివరణ, ఆచారము అంటే శీలము అని అర్థం, కాండక్ట్ అనర్థం, కట్టుబొట్టు జుట్టు కాదు. కట్టుబొట్టు జుట్టు అవసరమే, నేను అవి కాదంటలేదు, కానీ ఆచార శబ్దానికి అవి అర్థము కాదు. ఒకచో నేను కట్టు బాగా కరెక్ట్గా కడతా, పంచకట్టు కడతా, పిలక గట్టిగా పెడతా. నాకు ఉండేది ఓ పిలక, ఒక పెద్ద పిలక ఉండేది నాకు ఒకప్పుడు, ఇప్పుడు ఉండను, అప్పుడు పిలక ఉండేవి. పిలక పెడతా, సరే బొట్టు కూడా పెడతా, కానీ అసత్యం పలుకుతా, కపటంగా మాట్లాడతా. అప్పుడు ఆచారం ఉన్నట్ట? నో, ఆచారం అంటే కట్టుబొట్టు జుట్టు కాదు. మీకు గీతలో ఎక్కడా కట్టు బొట్టు జుట్టు ఈ మూడు ఉండవండి, యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, మూడు ఉండవు. గీత స్మృతి గ్రంథం వంటిది కాదు, ధర్మశాస్త్ర గ్రంథం వంటిది కాదు. కట్టుబొట్టు జుట్టు వాటికి సంబంధించిన గ్రంథాలు వేరే ఉంటాయి, ఇక్కడ కేవలము అంతరంగ శౌచానికి సంబంధించిన సమాచారమే ఉంటుంది. ఆచార అంటే శీలము అని అర్థం. శంకరులు ఆ సూత్రం దగ్గర ఆచార శబ్దాన్ని శీలము అని వర్ణించారు. ఇప్పుడు మీకు విష్ణు సహస్రనామంలో ఓ వాక్యం వస్తుంది, ఆచార ప్రథమో ఏదో ఉంది, ఆచార ఆచార ప్రథమో ధర్మ అనా, ఆచార ప్రభవో ధర్మ, ఐ గాట్ ఇట్, ఆచార ప్రభవో ధర్మ అంటే ధర్మము ఆచారము నుండి పుట్టున్నది అని అర్థం. దానికి ప్రభవ అంటే పుట్టుక స్థానం, ఆచారం నుండి ధర్మము పుట్టును. అంటే మనం ఏమని చెప్పచ్చు, కట్టు బొట్టు జుట్టు ఉంటే ధర్మం ఉన్నట్టు అని అర్థం చెప్పచ్చు, అలాగే చెప్తారు, అది సరికాదు. ఆచారము అంటే శీలము, కాండక్ట్,
కండక్టర్ సర్టిఫికెట్ ఎరుగుదరా? దట్ ఈస్ ది వన్. ఆచార సంహిత అని ఒక గ్రంథం ఉన్నది మనుస్మృతికారుడిది. గణపతి మునిది సదాచార బోధిని అని ఒక గ్రంథం ఉన్నది. సత్ ఆచార బోధిని, ఆచారము అంటే శీలము. సచ్చీలము అనే మాట విన్నారా? మంచి శీలము ఆచారం అంటే అది. కాబట్టి ఈ ఆచారము అంటే మంచి శీలము ఈ అసురులయందు ఉండదు. అంతేగాని ఎవళ్ళైతే ప్యాంటు షర్టు వేసుకుంటారో వాళ్ళందరూ అసురులు, పంచకట్టు కట్టుకున్న వాళ్ళు మాత్రం దేవతలు. నామం పెట్టుకొని వాళ్ళందరూ అసురులు, నామం పెట్టుకున్న వాళ్ళందరూ దేవతలు. అలా మొదలు పెట్టకూడదు. దట్ ఈజ్ నాట్ ఆచార. దానికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చెప్తా, మనం టైం లూజ్ అయ్యాం కాబట్టి. సచ్చీలమే ఆచారము. ఈ సచ్చీలము అసులయందు ఉండదు. నా సత్యం తేషు విద్యతే, సత్యము అసురులయందు ఉండదు. సత్యము అంటే యథార్థ భాషణము, అది ఉండదు. సో ఇక్కడ శంకరులు ఏమని రాశారో తెలుసిన? ఆచారము ఉండదు అంటే అనాచారాహ, ఆచారము లేనివారు అంటే మాయావినహ, అంటే కపట స్వభావము కలవారు. కట్టుబొట్టుకు సంబంధం ఏం కాదు, కపట స్వభావము కలవారు అంటే మంచి శీలము లేనివారు. ఇప్పుడు కూడా ఒకప్పుడు బుద్ధిమంతుల అయిన వాళ్ళు కూడా కొంత అతి తెలివితేటలు ఉపయోగించి కపట స్వభావాన్ని ప్రదర్శిస్తారు. అలా ఉండకూడదు. పైగా ఏమంటారంటే, ఎంతో కొంత మాయ కపటం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టము అంటారు. తప్పది, చాలా తప్పు. మన పిల్లలకి ఎంతో కొంత మోసం కపటం తెలియకపోతే వీళ్ళు బతకలేరు అని అనుకుంటే చాలా తప్పు, చాలా పొరపాటు. మన పిల్లలకి కపటం తెలియక్కర్లేదు, మోసం తెలియక్కర్లేదు, మనకు అంతకంటే అక్కర్లేదు. మనం ఉన్నదాంతో సంతోషంగా జీవిస్తాం. కపటం ద్వారా మోసం ద్వారా లభించే ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో, బెనిఫిట్స్, అవి మనకు అక్కర్లేదు. వీ డోంట్ నీడ్ దెమ్. అటువంటి బెనిఫిట్స్ మనకు అక్కర్లేదు. మనం ఉన్నదాంతో సంతోషంగా జీవిస్తాం. ఉన్నదానిలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. ఆ విధంగా మనిషి యొక్క క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, శీలము అలాగే బిల్డ్ అవుతుంది. కొంచెం కపటం ఓపెసరంత మోసం పెట్టితే శీలము బిల్డ్ కాదు. మనం పిల్లలకి అలాంటిది నేర్పకూడదు. కొంత కపటం కొంత మోసం నేర్పకూడదు. తోటకూర కాడనాడు కాదంటే జైల్లో ఉండేవాడిని కాదు సుమా ఈనాడు అని ఓ సామెత ఒకటి ఉంది, మీకు తెలుస్తుంది. కాబట్టి తోటకూర కాడ దగ్గరే మనం బ్రేక్ చేయాలి. వద్దు, మోసం వద్దు, కపటం వద్దు. ఇప్పుడు ఈ ఇదేదో ఒక రూల్ ఉంది. ఈ రూల్కి ఒక డాక్టర్ సర్టిఫికెట్ పెడితే దీని నుంచి తప్పించుకోవచ్చు. డాక్టర్ సర్టిఫికెట్ ఏమైనా పెట్టాలి? నాకేదో పెద్ద రోగం ఉన్నది అని పెట్టాలి. ఆ రూల్లో ఏవో లిస్ట్ ఇస్తాడు, ఈ రోగాలు ఉన్న వాళ్ళకి ఎగ్జెంప్షన్ అని ఇస్తాడు. ఆ రోగాల లిస్టులో ఏదో పేరు తీసుకుని ఈ రోగం వేడుకుంది అని ఓ సర్టిఫికెట్ పెట్టాలి. ఏమండి, డాక్టర్ ఇవ్వకూడదు అసలు అటువంటి సర్టిఫికెట్. నేను చూశాను మీకు, అంటే నేను చూసింది చెప్తున్నా, మీరు మరోలా గొప్పగా చెప్తున్నానని అనుకోద్దు. అమెరికాలో మీకు అలాంటి సర్టిఫికెట్ దొరకదు, ఎవడో ఇవ్వడు. నాకు తెలిసి ఎవడో ఇవ్వడు. మీకు లేని వ్యాధి ఉన్నట్టు ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడు. అలాంటి దొంగ సర్టిఫికెట్ మీరు పుట్టించటం అసంభవం. ఏమండి, మన సమాజంలో మనం తేలిగ్గా పుట్టించవచ్చు దాన్ని. కొంచెం 10 రూపాయలు ఎక్కువ ఇస్తే పుట్టించవచ్చు. నాకు డాక్టర్ గారు తెలుసు, ఆయన వైద్యం చేయరు, సర్టిఫికెట్లో ఇస్తారు. ఆయనతో నేను మాట్లాడాను ఒకసారి, ఆయన ఏమన్నారో తెలుసిన, నేను అడిగాను, మీరు వైద్యం చేయరు, సర్టిఫికెట్లో ఇస్తారు, ఏదైనా ఇస్తారు, ఏదైనా ఇస్తారు అంటే. నేను కొంచెం అమాయకంగా అడిగాను,
ఆ సర్టిఫికెట్ రాంగ్ సర్టిఫికెట్ ఇస్తే బౌన్స్ బ్యాక్ అవదా అని. బౌన్స్ బ్యాక్ అయితే దాన్ని వీ టేక్ కేర్ ఆఫ్ దాట్, దానికి తగ్గ ఖరీదు తీసుకుని ఇస్తాం అంతే. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ మీకు ఏదైనా కావాలనుకోండి, హ్యాండిక్యాప్డ్ ఉందని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు. మరి దాని మీద గవర్నమెంట్ ఇంక్వైరీ వేస్తే దానికి తగ్గదేదో మేము చేసుకుంటాం. సర్టిఫికెట్ ఖరీదు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీ సర్టిఫికెట్ వీ విల్ గివ్. కలర్ బ్లైండ్ ఉందనుకోండి, కలర్ బ్లైండ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత లేదు. కలర్ బ్లైండ్ ఉన్నట్టుగా తేలుతుంది, అయినా కూడా ఈ కలర్ బ్లైండ్ ఉంది, మేము మందు వేసాను తగ్గిపోయింది అని సర్టిఫికెట్ ఇచ్చామంటే ఇచ్చేస్తాను, ఏం సమస్య కాదు. ఇలాంటి కపటము మోసము మనకేమనిపిస్తుందంటే మనం చాలా తెలివైన వాళ్ళం అనిపిస్తుంది. చాలా తెలివి, అబ్బా ఎంత తెలివిగా చేస్తున్నామండి, సర్టిఫికెట్ క్షణంలో పట్టుకొచ్చేట్రా సర్టిఫికెట్ అని మనం గొప్పని కూడా అనుకుంటాం. నేనేమనుకుంటానంటే, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, మీరు ఆలోచించండి, ఇటువంటి అసత్యం కూడా జీవితంలో లేకుండా శుద్ధ సత్యకాలపు మనిషిలా బతకడం అవసరమా? అవసరమే. బతకడం సంభవమా? సంభవమే. శుద్ధ సత్యకాలపు మనిషిలా బతికితే నష్టమా? నష్టం లేదు. తాత్కాలికంగా నష్టం ఉన్నట్టు కనబడినా నష్టం పోడు, ఎందుకంటే ఈ సంసారం మిథ్యది, ఇది సత్యం కాదు, ఇది మిథ్య, ఇది మిథ్యా సంసారం. దీంట్లో మీరు కపటాన్ని మోసాన్ని ప్రయోగించి పొందేటువంటి లాభము, అది లాభము యొక్క ఆభాసయే గాని లాభము కాదు. మీరు స్వప్నంలో లాటరీ వచ్చిందనుకోండి, అది ఎంత ఉపయోగమో, నిత్య జీవితంలో కపటం చేసి సంపాదించింది కూడా అంతే ఉపయోగం. అంటే హుళక్కి సున్నా. ఈ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడే మనిషి సరైనటువంటి ఉన్నతిని, ప్రోగ్రెస్ని చేయగలుగుతాడు. మనం స్వచ్ఛంగా శుద్ధంగా లంచం ఇవ్వకుండా, లంచం తీసుకోకుండా, అసత్యం చెప్పకుండా, కపటము మోసము లేకుండా హ్యాపీగా జీవించవచ్చు, ఏమీ సందేహం లేదు. కష్టపడి పనిచేసుకుంటాం, ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తాం. ఆత్మనిష్ట కావాలి కానీ మోసం చేసి ధనాన్ని సంపాదించి బావుకునేది ఏమీ లేదు. కాబట్టి అసుర సంపదని దరిదాపులకి రానీయకూడదు. సత్యము ఉండదు అసురులలో, సత్యము ఉండదు. అనురుతవాదినోహి అసురాహ అంటున్నారు శంకరులు. అసుర స్వభావం గల వాళ్ళు అనురుతాన్ని, అసత్యాన్ని పలుకుతారు. అసత్యాన్ని పలకూడదు, సత్యమే పలకాలి. ఇప్పుడు ఈ సాక్ష్యాలు అవి ఉంటాయి, కూట సాక్ష్యాలు. మీరు కొంచెం సాక్ష్యం చెప్పండి వచ్చి అంటారు, అసత్యం చెప్పకూడదు. సత్యం చెప్తాను, నీకు అభ్యంతరం, సత్యం చెప్పితే ఉన్నది కూడా ఓడగొట్టుతుంది, అయితే నేను చెప్పను. మీరు కొంచెం ఉపకారం చేయాలి, ఉపకారం చేస్తాను. ఏమిటి చెప్పండి? సత్యం చెప్తాను. సత్యం చెప్తే ఉపకారం కాదు, అది ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నా ఉద్దేశంలో సత్యం చెప్తే ఏది వస్తుందో అదే ఉపకారం అని నేను అనుకుంటున్నాను. సత్యమే చెప్తాను, అసత్యం చెప్పే ప్రసక్తే లేదు. అలా ఉండాలి, అసలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. నోరు విప్పి మాట్లాడితే సత్యమే పలకాలి. సత్యం వద ధర్మం చర. తర్వాతి శ్లోకం, అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఇది కొంచెం డిఫికల్ట్ వెర్స్. విషయం తేలికే, పదాలు అన్వయంలో కొంచెం సంస్కృత పదాల్లో క్లేశం ఉంటుంది. ఇది మనం విస్తారంగా రేపు చూద్దాము, ఊరికే స్థూలంగా చెప్తున్నాను. ఈ జగత్తుకి మూలంలో ఏముంది అంటే, పరబ్రహ్మ ప్రత్యగభిన్నమైన అంటే అంతరతమమైన ఆత్మ కంటే భిన్నము కాని పరబ్రహ్మ జగత్తునకు మూలములో ఉన్నది అంటే అది మోక్ష పురుషార్థం అవుతుంది. ఓకే, ఈ జగత్తునికి మూలంలో ధర్మము గలదు అంటే కర్మ, పుణ్యకర్మ పాపకర్మ, అదే జగత్తునికి మూలంలో ఉన్నది.
అంటే అది ధర్మ పురుషార్థం అవుతుంది. ధర్మ కర్మ సిద్ధాంతం, కర్మవాదులు ధర్మం అనే పురుషార్థం అవుతుంది. ఈ జగత్తునికి మూలంలో ఎకనామిక్స్ గలదు. ఇదే కదా మరి మార్క్సిజం అంటే. అదే కదా మార్క్సిజం అంటే ఏంటంటే జగత్తుకి మూలంలో ఏముంది, ఎకనామిక్స్ గలదు. డైలెక్టిక్ మెటీరియలిజం, ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మిన్డ్ బై ఎకనామిక్స్, డైలెక్టిక్ మెటీరియలిజం. కర్మ లేదు, ఏమీ లేదు. ఆ కర్మ వల్ల ఇది వచ్చింది, ఇదంతా కూడా తీసిపారాయండి. మరి పరబ్రహ్మ పరబ్రహ్మనై కుచ్ జాంతానై, లీవ్ ఇట్. ఎకనామిక్ మెటీరియలిజం, డైలెక్టిక్ మెటీరియలిజం అండ్ ఎకనామిక్స్, దట్ ఈస్ ది బేసిస్ ఫర్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఉంది కదా సిద్ధాంతం, అంటే అర్థ పురుషార్థం. ఇంతటితో అయిపోయిందని మీరు అనద్దు, అనుకోవద్దు. దెర్ ఈజ్ వన్ మోర్ ఉంది, దాన్ని ఇంగ్లీష్లో హిడోనిజం అని అంటారు. అంటే కామ పురుషార్థమే జగత్తుకి మూలంలో ఉన్నది. ఈ సృష్టి ఇలా ఎందుకైంది, ఎందుకు అవడం ఏంటండి? ఏ అంత చిన్న విషయం కూడా తెలుసుకోలేరా? స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్ల ఈ సృష్టి ఇలా అయింది అంతే. అంటే సృష్టికి మూలంలో ఏముంది, సృష్టికి మూలంలో సెక్స్ ఉన్నది. ఒక రకంగా ఫ్రాయిడ్ అనే ఫిలాసఫర్ ఉన్నాడు, ఆయన ఇటువంటి కొన్ని అంశాలు చెప్పినట్టుగా అనిపిస్తుంది. నేను లోతుగా చదవలేదు, నేను చదవకుండా తెలుసున్నట్టు చెప్పకూడదు. ఫ్రాయిడ్ కొంత టు సమ్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఆయన సైంటిస్ట్, పెద్ద ఫిలాసఫర్, మనం ఫ్రాయిడ్కి ఏమీ తెలియదు అని అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ శ్లోకంలో చెప్పినటువంటి కామ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్, మానవులే అక్కర్లా, సకల ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములు కదా మూలము. ఆ సకల ప్రాణుల సృష్టి స్థితి లయాలకి మూలంలో స్త్రీ పురుష సంయోగమే ఉన్నది. ఫ్రాయిడ్ ఆ లక్షణంగా చెప్పినట్టు అనిపిస్తుంది. మన సంస్కృత సాహిత్యంలో, మన సాహిత్యం చాలా ప్రాచీనమైన సాహిత్యం, ఫ్రాయిడ్కి తాతలు ముత్తాతలు మన దగ్గర ఉన్నారు. వాత్స్యాయనుడు, గోనర్దుడు మొదలైనటువంటి ఫిలాసఫర్స్, ఫిలాసఫర్ అంటే వాడిది ఒక థీసిస్ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. వాత్స్యాయన కామసూత్రాలు ఉంటాయి, ఇంకా ఇతర కామశాస్త్ర గ్రంథాలు ఉంటాయి. దాంట్లో పారదారిక ప్రకరణం అని ఒక ప్రకరణం కూడా ఉన్నది. ఇవన్నీ ఏదో టైంలో నేను కూడా చూడడం తటస్థించింది, అసలు ఎలా ఉంటుందో చూడడం కోసం. వాళ్ళు ఏమంటారంటే కామమే జగత్తునకు మూలములో గలదు అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ కామమే జగత్తునకి మూలంలో గలదు అని చెప్పేవాళ్ళు అసురులు అని అంటున్నాడు. ఇది రేపు చర్చ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే.